కుమారి అంటి అలియాస్ దాసరి సాయి కుమారి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. హైదరాబాద్ లోని రోడ్ సైడ్ మిల్స్ బిజినెస్ చేసుకుంటున్న ఆమె సోషల్ మీడియాలో తెగ మారుమోగిపోతుంది. ఎంతలా అంటే నెట్టింట కుమారి అంటి వీడియోలను చూసి ఆమె వంట రుచి చూసేందుకు వందలాది మంది క్యూ కడుతున్నారు. అయితే జనాలు రద్దీ పెరగడం, వాహన రాకపోకలు ఇబ్బంది కలగడం, పోలీసులు రంగ ప్రవేశం చేసి కుమారి ఆంటీ బిజినెస్ ను క్లోజ్ చేయించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని ఆమె ఫుడ్ బిజినెస్ హోటల్ ను ఓపెన్ చేయించారు. దీంతో కుమారి ఆంటీ పేరు తెలుగు రెండు రాష్ట్రాలలో మారుమోగిపోయింది. అదే అదనుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్ ఆమె ఇంటర్వ్యూలను తీసుకుంటున్నాయి. నాన్ వెజ్ లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీ. ఇప్పటికే పలు టీవీ షోలలో ఎంట్రీ కూడా ఇచ్చింది కుమారి ఆంటీ. అదే సమయంలో ఆమె పైన ట్రోల్స్ కూడా నడిచాయి. రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారి ఆంటీని మీ క్రేజ్ తో బిగ్ బాస్ పంపించేలా ఉన్నారంటూ నెట్టింట పోస్ట్లు కూడా దర్శనం ఇచ్చాయి. అయితే ఇప్పుడు ఈ మాటలే నిజమయ్యేలా ఉన్నాయి. ఓరి నాయనో, కెమెరాలు ఎవడరా ఇక్కడ పెట్టింది? నేను పెట్టమని చెప్పింది బిగ్ బాస్ హౌస్ లో, నా హౌస్ లో కాదు. ఇప్పటికే 7 సీజన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో. త్వరలోనే 8వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్ల వేట కూడా మొదలైంది. యాక్టర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్, ఇలా నెట్టింట ఫేమ్ అయిన వారిని హౌస్ లోకి తీసుకొని రావాలని బిగ్ బాస్ టీమ్ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్ కి రావాలని ఆహ్వానం పంపినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా ఆమె తుది నిర్ణయం చెప్పలేదని సామాజిక మాధ్యమాలలో టాక్ నడుస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ ఫేమ్ లో ఉన్న కుమారి ఆంటీని ఎలాగైనా హౌస్ లోకి రప్పించేందుకు బిగ్ బాస్ టీమ్ ప్రయత్నాలు చేస్తుందంట. ఇందుకోసం ఆమెకి ఎంత రెమ్యునరేషన్ అయినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సమాచారం. మరి కుమారి ఆంటీ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుందో రాదో తెలియాలంటే సీజన్8 ప్రారంభమయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే. ఇవాళ ఆలు ఫ్రై, టమాటా కర్రీ, పప్పు సాంబార్, రసం, రైతా, చట్నీ. మన దగ్గర ఈ పదాలన్నీ రెడీగా ఉంటాయమ్మా. లివర్ లాంటి మీలా ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా వచ్చి వడ్డించాలి.